రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పలు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీంతో నిరుద్యోగులు ప్రిపరేషన్ బాటపట్టారు. ఏండ్ల తర్వాత వరుస నోటిఫికేషన్లు రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు ఫుల్ కాంపిటీషన్ ఉంది. పోస్టులు వందల్లో ఉంటే పోటీ పడే అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. ఈ సమయంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వచ్చాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తో పాటు మెగా డిఎస్సీ రావడంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా పేద యువతకు ఉచితంగా కోచింగ్ అవకాశం కల్పిస్తే వారికి అండగా ఉన్నట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం పలు కమిషన్లకు ఆదేశాలిచ్చింది. ఉచిత కోచింగ్ పై ప్రకటన చేశారు బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్. రాష్ట్రంలో ఉన్న 12 బీసీ స్టడీ సర్కిల్ కేంద్రాల్లో డిఎస్సీ ఉచిత కోచింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ తరగతులు మార్చి 26 నుంచి మొదలవుతాయని తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలన్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 22 వరకు అప్లికేషన్స్ తీసుకుంటామన్నారు. 5 లక్షల కన్నా ఆదాయం తక్కువ ఉన్న యువత ఈ స్టడీ సర్కిల్స్ లో కోచింగ్ కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం సరైన నిర్ణయం అంటున్నారు నిరుద్యోగులు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయాలంటున్నారు. కొన్నేండ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఉచిత కోచింగ్ సెంటర్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఫెసిలిటీస్ లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇప్పటికైనా బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేసింది. అనేక మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఉపయోగించుకొని రేపు రాబోయే కాలంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో అందులో ఉన్నటువంటి విద్యార్థుల కోసం అనేక రకమైన సౌకర్యాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, సౌకర్యాలు అన్నీ కూడా మెరుగుపరిచే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటుతో చాలా మంది నిరుద్యోగులకు ప్రయోజనం ఉందంటున్నారు విద్యావేత్తలు. కోచింగ్ సెంటర్లకు వేలకు వేల ఫీజు చెల్లించలేని వారు ఉచితంగా కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందంటున్నారు.